హుజురాబాద్ టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నయా టార్గెట్ దుబ్బాక మిన్హా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో వరుసగా విజయాలు సాధిస్తోన్న గులాబీ దండుకు హుజురాబాద్ ఉప ఎన్నిక మరోసారి ప్రతిష్టాత్మకంగా మారనుంది ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కానీ పార్టీలో సముచిత స్థానం ఇచ్చిన తన ప్రధాన అనుచరుడు మాజీ మంత్రి ఈటెల తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పారు నేడు రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు దీంతో త్వరలోనే అక్కడ ఉప ఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది హుజురాబాద్లో టీఆర్ఎస్ గెలవాలి గెలిచి తీరాలి ఈ ఉప ఎన్నికలు కేసీఆర్కి అత్యంత ప్రతిష్టాత్మకం తనను పార్టీని ధిక్కరించే సాహసం మరోసారి ఎవరు చేయకుండా ఉండాలంటే హుజురాబాద్లో కారు జోరు మీద పరుగులు పెట్టాలి గులాబీ జెండా రెపరెపలాడాలి ఈటలపై భారీ మెజారిటీతో టిఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మరోసారి టీఆర్ఎస్లో ఏ ఒక్కరూ తన ఆధిపత్యాన్ని పార్టీపై తన ఏకఛత్రాధిపత్యాన్ని ప్రశ్నించారు అందుకే హుజురాబాద్ ఉప ఎన్నికలు కేసీఆర్ కి సవాలుగా మారుతోంది మరోవైపు హుజురాబాద్లో గెలిస్తే తనలాగే టీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్న అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వస్తారని ఈటలా భావిస్తున్నారు మరికొంతమందిని గులాబీ దండుకు దూరం చేయొచ్చని లెక్కలు వేసుకుంటున్నారు మరోవైపు తాను చేరబోయే బీజేపీలో తనకు సముచిత స్థానం గౌరవం దక్కాలంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన అవసరం ఈటలది దీంతో అటు కేసీఆర్ ఇటు ఈటలకి ఎంతో ఛాలెంజింగ్ గా మారాయి ఈ ఉప ఎన్నికలు అయితే తాజాగా హుజురాబాద్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపై కేసీఆర్ సర్వే చేయించారట ఆ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది ఈటల సొంత నియోజకవర్గంలో ఆయనకు పట్టున్న టీఆర్ఎస్ కేడర్ చెక్కు చెదరలేదని తెలుస్తోందట కేసీఆర్ సర్కార్ సంక్షేమ పథకాలను అందుకుంటున్న వారు ఆయనపై భరోసాగా ఉన్నారని ఈ సర్వేలో వెలుగులోకి వచ్చాయట దీంతో కేసీఆర్ వెంటనే రూటు మార్చి ఈటలకు మరింత మందిని దూరం చేసి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ఎక్కడెక్కడ ఎవరెవరికి అందాలో ఆ లిస్టు తయారు చేయాలని సూచించారట ఈ జాబితాని సిద్ధం చేసి వారందరికీ ఈ పథకాలు అందజేయాలని సూచించారట ఈ బాధ్యతను తాజాగా హరీష్ కి అప్పగించారని సమాచారం తాజాగా వచ్చిన సర్వే కేసీఆర్ లో జోష్ నింపిందట మరి ఏం జరుగుతుందో చూడాలి